కరీంనగర్ వెళ్దాం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమాయకుల ఆశయాల్లో సొమ్ము చేసుకుంటున్నటువంటి కేటగాళ్లు విదేశాల ఉపాధి పేరిట కోట్ల రూపాయలకు టోకర వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత వారంలోనే 5 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు గల్ఫ్ ఏజెంట్. ఇక ఏజెన్సీ కార్యాలయం ముందు ధర్నాకు దాదాపుగా 200 మంది యువకులు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా ఎస్పీకి వారు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఏజెంట్ల ఆఫీసులో దాడులు నిర్వహించినటువంటి పోలీసులు ఈ నేపథ్యంలో అంటే ప్రధానంగా డబ్బు కానీ కుటుంబ పరిస్థితులు కానీ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో వారు ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేసి వారి దగ్గర ఉన్న రూపాయి పోగు చేసి ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్ళి సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ విధంగా మోసాలకు పాల్పడినటువంటి పరిస్థితి, దీంట్లో ప్రభుత్వ వైఫల్యం కూడా ఖచ్చితంగా ఉందని మనం చెప్పుకోవచ్చు, అధికారుల తీరు కూడా. సో మొత్తానికి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. కొత్తకుడి కోసం గల్ఫ్ దేశాల బాటిన పట్టే సంఖ్య కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఉంటుంది. ప్రధానంగా చూస్తే జగిత్యాల జిల్లాకు సంబంధించి మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి ఈ బెల్ట్ లో దాదాపుగా వలసలు వెళ్లే బాధితులు అమాయకులు అంటే అంతా కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ బాట పట్టి అక్కడ మోసపోతున్న కోకుళ్ళ అంటే ఇలాంటి ఘటనలు చాలా పెద్ద ఎత్తున కూడా ఉన్నాయి. ఏజెంట్లు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. కొందరు కేటగాళ్ళు ఆ నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ డాక్యుమెంట్లు కూడా అమాయకులను గ్రహించి వారికి నకిలీ పాస్పోర్ట్లు అందించి వీళ్ళు వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళని ఒక భ్రమ పెట్టి వాళ్ళించి కోట్లలో కూడా డబ్బులు దండగించుకున్నారు. గత వారంలో చూస్తే దాదాపు 5 కోట్ల రూపాయల వరకు కూడా ఒక ఏజెంట్ మోసం చేసి బోర్డు తిప్పేసిన పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు 200 మంది యువకులు కూడా పెద్ద ఎత్తున మోసం పోయామని గ్రహించి వాళ్ళంతా ఆ ఏజెంట్ ఆఫీస్ ముందుకెళ్లి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జగిత్యాల జిల్లా ఎస్పీ దృష్టికి కూడా ఈ సమస్యను వారి మోసపోయామని గ్రహించి ఏజెంట్ పట్ల ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం జరిపించాలంటూ కూడా వారు ఎస్పీని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు స్పందించిన పోలీసు అధికారులు కొన్ని దాదాపుగా 6-7 ఏజెంట్ల కార్యాలయపై కూడా దాడులు నిర్వహించారు. ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 200 వరకు పాస్పోర్ట్లు, డాక్యుమెంట్లు, దానికి సంబంధించిన అంటే అగ్రిమెంట్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు జప్తు చేసుకోవడం జరిగింది. వాటిని అంతా కూడా ప్రాపర్ గా ఉన్నాయా ఇదంతా ఏంటి వెరిఫికేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఈరోజు జగిత్యాల జిల్లాలో నెలకొంది. అంటే ఉన్న ఊర్లో ఉపాధి కరువై పుట్ట చేత పట్టుకుని విదేశాలకు గల్ఫ్ దేశాలకు ప్రయాణమై అక్కడ కూడా మోసపోయి తిరుగు ప్రయాణమైన ఘటనలు గతంలో చాలా మట్టుకు చూసాము. ఇలాంటి ఏజెంట్లు, కేటగాళ్ళు దాదాపుగా అమాయకులను చూసి ఎరవేసి వారిని నమ్మించి ఇలాంటి ఘాతుకానికి అయితే పాల్పడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రధానంగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి బాధితులు పెద్ద ఎత్తున కూడా ఉంటారు. అంటే కేవలం అక్కడే కాకుండా జగిత్యాల జిల్లా నుంచి ప్రతిరోజు కూడా ముంబై లాంటి ప్రధాన మెట్రో నగరాలకు కూడా పెద్ద ఎత్తున బస్సులు కూడా అంటే ఈ ప్రాంతం నుంచి పుట్టజిత బగున బస్సులు వెళ్లేవారు చాలా పెద్ద ఎత్తున కూడా ఉంటారు. ఒక ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు కూడా అంటే దాదాపు రోజు 100 మంది కూడా జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులు వెళ్తుంటారు. రాష్ట్రాలకి కాదు దేశాలకు కూడా బయలుదేరుతుంటారు. గతంలో కూడా మన అమ్మా న్యూస్ లో కథనం కూడా ప్రసారం చేశాము. గల్ఫ్ బాధితులు దాదాపు 5 నుండి 6 గల్ఫ్ బాధితులు తాము మోసపోయామంటూ గల్ఫ్ దేశం నుండి కూడా ఒక వీడియో సందేశం కూడా పంపి తమను ఆదుకోవాలి, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలి, తమకు న్యాయం జరిగేలా చూడండి, మేము ఇక్కడ మోసపోయాం అంటే వీళ్ళంతా ఇక్కడ ఉన్న ఏజెంట్లు కూడా చాకచక్యంగా నకిలీ వీసా కొంతమంది కొన్ని నకిలీ వీసాలతో పాటు కొన్ని విజిటింగ్ వీసాలు అంటే వీళ్ళకి ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చి అక్కడ కేవలము విజిటింగ్ వీసాలు మాత్రమే వారికి ఇచ్చి వారిని ఇక్కడ నుంచి పంపడం జరుగుతుంది. అక్కడికి పోయాక గానీ వాళ్ళకి అర్థం కాదు అంటే మోసపోయామని అప్పటి వరకు కూడా వాళ్ళు గ్రహించరు. అక్కడ దాదాపు సరే చేరుకున్న తర్వాత కొద్ది నెలలు విజిటింగ్ వీసా గడువు ఉన్న రోజులు అక్కడ చూసుకుని ఏదో ఒక పనిలో చేరి ఎంతో కొంత డబ్బు అంటే దాదాపు కొంతమంది అయితే భార్యల మెడలో పుస్తలు ఉన్న ఇల్లు కూడా పత్రాలు భూములు అమ్ముకొని కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వలస వెళ్తూ ఉంటారు. వాళ్ళు అంటే తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కూడా అక్కడ కష్టపడి పెద్ద ఎత్తున
అంటే శ్రీకాంత్ మీరు చెప్పినట్లు చాలా వరకు చేరకైన సంఘటనలు వారి కుటుంబానికి దూరంగా వెళుతూ వారి దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయని కూడా పోగు చేసుకుని పుస్తకాలు అమ్మి కానీ లేకపోతే వారికి ఉన్న వనరులన్నింటిలో కూడా ఆర్థిక వనరులు వినియోగించుకొని దాన్ని అప్పు చేసి మరి విదేశాలకు వెళితే తీరా మోసపోయినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే ఏజెంట్ల మోసం అనేది నిజంగా వారు మోసపూరితంగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ పోలీసులు కానీ లేకపోతే దానికి సంబంధిత అధికారులు అంటే ఆ పాస్పోర్ట్ కానీ లేకపోతే విదేశాలకు వెళ్ళే క్రమంలో పూర్తిగా జారీ చేసే ఇష్యూస్లో వారు కూడా కొంత ప్రోద్బలం, వారు కూడా కొంత అవినీతికి పాల్పడడం అనేది వీరు మోసపోవడానికి కారణం అనుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే ప్రతిసారి కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి అయితే నెలకొంటుంది. అంటే ఇదంతా కూడా వీళ్ళు బాధితులు మీడియా ముందుకు వచ్చి ఆశ్రయించి ఒక తమ సమస్య హైలైట్ అయ్యేంత వరకు కూడా పోలీసుల స్పందన కరువు. అంటే తరచుగా ఈ ప్రాంతం నుండి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి గతంలో కూడా. వీరిపై నిఘా పెట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి తరచుగా నీవే నిఘా వేసి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కూడా కాస్త అజాగ్రత్తగా అంటే వారి అజాగ్రత్త వల్ల కూడా కొన్ని తప్పుదాలు జరుగుతున్నాయి అంటూ కూడా ఆ స్థానికంగా చర్చించుకుంటున్న విషయం అయితే తెలిసింది. కాకపోతే పోలీసులు కూడా ప్రతిసారి ఆ మీరు నమ్మి మోసపోవద్దు, నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు, తమను సంప్రదించండి, అనుమానాలు ఉంటే తమను సంప్రదించండి అంటూ కూడా ప్రకటనలు మాత్రం చేస్తుంటారు. తాజాగా ఈ రోజు మనం చేసిన ఆ వార్తా కథనంలో కూడా చూడొచ్చు స్థానిక సీఏ నటేష్ కూడా అదే ఒక ప్రచారం అయితే చేస్తారు. అంటే ఏజెంట్లు కూడా నమ్మి మోసపోకండి, మీరు ఒకసారి తమ ఏదైనా అనుమానం ఉంటే తమ వద్దకు వచ్చి నివృత్తి చేసుకోవాలంటూ కూడా వాళ్ళు ఒక ఉచిత సలహానైతే ఇస్తున్నారు రాజశేఖర్. ఫైనల్ గా అంటే ఈ ఏదైతే 200 మంది యువకులకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఫిర్యాదు నేపథ్యంలో సోదాలు కొన్ని చేసినటువంటి పరిస్థితి ఏజెంట్ ఆఫీసుల్లో, కానీ మొత్తానికి వీరికి సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార మార్గం కానీ లేకపోతే వారు చేస్తున్నటువంటి దర్యాప్తు ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన సమాచారం ఏం చెప్పారు పోలీసులు? చూసుకుంటే ఈ రోజు సంబంధించి అంటే గత వారంలో జరిగిన ఒక ఏజెంట్ 5 కోట్లు ఒక టెండర్ పెట్టేసి పలాయనం చిత్తగించిన వైనపై విలేకరులు స్థానిక విలేకరులు ప్రశ్నించగా స్థానిక సిఐ దర్యాప్తు కొనసాగుతుంది, త్వరలోనే విషయాలు వెల్లడిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే దాదాపు అసలు ఏ మేరకు దర్యాప్తు కొనసాగుతుంది అనే విషయం కూడా ఇప్పటి వరకు వాళ్ళు తేల్చలేకపోతున్నారు. అంటే ప్రధానంగా ఇందులో కొంచెం పోలీసులు అలసత్వం కూడా ఉందన్నట్టుగా కూడా భావించవచ్చు. అంటే అత్యంత దాదాపు 5 కోట్ల వరకు కుంభకోణం జరిగితే కూడా ఆ పోలీసులు ఇంత ఎలా చెప్తారో చెప్పేసి కూడా స్థానికంగా అంటే ఈ రోజు మన విలేకరులు ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ ప్రధానంగా గత వారం జరిగిన ఏజెంట్ విషయం ఏమైంది సార్ అని అడిగినప్పుడు కూడా వాళ్ళు దర్యాప్తు కొనసాగుతుంది, త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది.